हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सेसी वेल्थ क्रिएटर। वीडियो फाइव स्टॉक्स चेप्तान फ्रेंड्स। फाइव स्टॉक्स मन इंका मन की 40% बिलो ट्रेड अवुतुन्नायि। सो आ फाइव स्टॉक्स वीडियो चूद्दाम। सो एवरैते లాంగ్ టర్మ్ అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఈ ఫైవ్ స్టాక్స్ కూడా మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని మంచి లెవెల్స్ దగ్గర అనేది మీరు బై చేయొచ్చు ఫ్రెండ్స్। సో ఈ వీడియోలో ఆ ఫైవ్ స్టాక్స్ ఏంటో చూద్దాము। సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। ఈ వీడియోలో ఒక ఫైవ్ స్టాక్స్ చెప్తానండి కదా, ఇంకా మనకి 40% బిలో ట్రేడ్ అవుతున్నాయి, అంటే హై లెవెల్స్ నుంచి 40% బిలో అనేవి ట్రేడ్ అవుతున్నాయి అన్నమాట। సో అందరూ అడుగుతున్నారు ఫ్రెండ్స్, కెమికల్ సెక్టర్ స్టాక్స్ బాగా ర్యాలీ ఇస్తున్నాయి, అలాగే ఫార్మా సెక్టర్ స్టాక్స్ బాగా ర్యాలీ ఇస్తున్నాయి, సో ఆ స్టాక్స్ ని బై చేస్తే ఇంకా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి కదా అని, అవి ఆల్రెడీ ఆల్ టైమ్ హై లెవెల్స్, దాట్ ఈస్ ఇంకా పై ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిప్లా తీసుకున్నా, ఇంకా చాలా ఏ స్టాక్స్ తీసుకున్నా సరే, దీపక్ నైట్రేట్ తీసుకున్నా, లేకపోతే ఎన్ఐటి టెక్ తీసుకున్నా, ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ పీక్ లెవెల్స్ దాట్ ఈస్ ఇంకా హైనే ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారో అలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఆ స్టాక్స్ కనుక కింద పడినట్టయితే కనుక మళ్ళీ అవి రికవర్ అవడానికి అప్రాక్సిమేట్లీ 2 to 3 years అనేవి ఖచ్చితంగా తీసుకుంటాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇప్పటికీ బిలోగా ట్రేడ్ అవుతున్న మంచి ఫండమెంటల్ స్టాక్స్ అనేవి చూస్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక 40% బిలో ఇంకా ట్రేడ్ అవుతున్నాయి, అంటే లాస్ట్ 6 months 1 year క్రితం హై లెవెల్స్ లో ఉన్న స్టాక్స్ ఇప్పుడు ఇంకా 40% బిలో ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆ హై లెవెల్స్ నుంచి. సో అలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేవి వితిన్ 1 1.5 year 2 years లోనే మంచి రిటర్న్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఫైవ్ స్టాక్స్ గురించి చూద్దాము. ఈ వీడియోలో ఫైవ్ స్టాక్స్ చెప్తాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో యాక్సిస్ బ్యాంక్ మనం ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసాం, బట్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కూడా ఈ స్టాక్ అనేది మంచి వాల్యుయేషన్స్ లో మనకి ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అందరూ అడుగుతున్నారు 420 దగ్గర బై చేయాలి, ఇంకా కింద పడుతుందా ఇంకా కింద పడుతుంది అని. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రోజు కూడా యాక్సిస్ బ్యాంక్ అనేది బాగా ర్యాలీ ఇచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది 448 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎవ్రీ డిప్ లో కూడా ఈ స్టాక్ మనం కొంత మన పోర్ట్ఫోలియో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం లాస్ట్ 1 year డేటా చూసినట్టయితే కనుక అప్రాక్సిమేట్లీ దీని యొక్క హైయెస్ట్ లెవెల్ వచ్చేసరికి 765 rupees దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. 50 week హై చూసుకోవచ్చు, 765 rupees దాకా వెళ్ళింది. అలాంటి స్టాక్ మనకి క్రాష్ అయ్యి అరౌండ్ 320-300 rupees దాకా వచ్చింది, బట్ అది మంచి రికవరీ అని ఇచ్చి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 450 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా కూడా ఇది 40% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అరౌండ్ 750 rupees స్టాక్ అనేది మనకి ఇంకా 450 అంటే అరౌండ్ 300 rupees డౌన్ లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ ఎవరైతే చూస్ చేస్తున్నాం అనుకుంటారో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఇది మనకి మంచి స్టాక్ ఫ్రెండ్స్. సో ఇన్వెస్ట్ అనేది చేయండి ఖచ్చితంగా యాక్సిస్ బ్యాంక్ లో. ఇది మంచి బ్యాంక్ ఫ్రెండ్స్, ఫండమెంటలీ స్ట్రాంగ్ బ్యాంక్. ప్రైవేట్ సెక్టర్ లో ఫస్ట్ వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే, నెక్స్ట్ కోటాక్ బ్యాంక్ అయితే, థర్డ్ వన్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ అనేది అంత మంచి బ్యాంక్ ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్. దీన్ని అరౌండ్ మనం 420 లెవెల్స్ నుంచి బై అనే చేయొచ్చు. 420 కానీ 434 కానీ మంచి సపోర్ట్ లెవెల్స్ అనమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 454 అనమాట. సో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా మీరు బై అనే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే మనం ఇంకో స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఈ 2 కూడా నేను బ్యాంకింగ్ స్టాక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ స్టాక్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ లాస్ట్ 5 years డేటా చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 1700-2000 rupees దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ మనకి ఇప్పుడు మనం 500 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం లాస్ట్ 2-3 years బ్యాక్ తీసేసేయండి. కేవలం జనవరిలో నుంచి చూద్దాం ఫ్రెండ్స్. జనవరిలో ఇది ఈ స్టాక్ అనేది 1500 rupees దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ కంటిన్యూస్ గా పడుకుంటూ వచ్చి 520 rupees దగ్గర, ఈవెన్ 400 rupees 380 rupees దగ్గర కూడా దొరికింది అనమాట. సో ఇప్పుడు కూడా ఈ స్టాక్ లో అనేది మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. సో 520 అనేది దీని మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. ఒకవేళ ఇది క్రాస్ అయితే కనుక 480-470 అనేది మంచి సపోర్ట్ లెవెల్స్. సో ఎవ్రీ డిప్ లో కూడా దీన్ని ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళకి, బట్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇది మంచి బ్యాంక్ ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్. సో 520 rupees దగ్గర కూడా మీరు బై అనే చేయొచ్చు అనమాట. డిప్స్ చూసుకుంటే 520 అలాగే 470-480 ఆ రేంజ్ లో కూడా మీరు బై అనే చేయొచ్చు. సో మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి అరౌండ్ 1500 rupees తీసుకున్న సరే ఇది అరౌండ్ మనకి 70-70% డౌన్ లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మీరు ఇన్వెస్ట్ అనేది చేయండి. సో సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంక్.
అలాగే తో స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. తో స్టాక్ వచ్చేసరికి కొంచెం చిన్న స్టాక్, విఐపి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా మనకి మంచి స్టాకే, వీటి యొక్క ఫైనాన్షియల్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ స్టాక్ కొంచెం రికవరీ అవడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్, ఒక 2 ఇయర్స్. ఎందుకంటే కోవిడ్ ఇష్యూస్ అన్ని పోయిన తర్వాత ఈ స్టాక్ మంచి ర్యాలీ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ వన్ ఇయర్ డేటా కనుక చూసినట్టయితే ఈ స్టాక్ మనకి అరౌండ్ 450 రూపీస్ దగ్గర, 470 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ అనేది మనకి ఇప్పుడు కూడా 215 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అరౌండ్ 40-45% డౌన్ లో అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో, ఒక 5 ఇయర్స్ 8 ఇయర్స్, సో విఐపి ఇండస్ట్రీస్ కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట కొంత క్వాంటిటీ. సో మిగిలిన అన్ని స్టాక్స్ తో పోల్చుకుంటే ఈ విఐపి ఇండస్ట్రీస్ ని క్వాంటిటీ అనేది తగ్గించుకోండి ఫ్రెండ్స్. సో మీ పోర్ట్ఫోలియో 1 లాక్ అయితే ఒక 5,000-8,000 రూపీస్ మాత్రమే ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి కొంచెం లాంగ్ రన్ లో కూడా నెమ్మదిగా మూవ్ అయ్యే స్టాక్ అనమాట. సో మనం మ్యాక్స్ స్టాక్ చూస్తే కనుక ఈ స్టాక్ చూడండి కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ కొంచెం డిప్స్ లోకి వచ్చి ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 5 ఇయర్స్ చార్ట్ అయితే మీకు బాధమవుతుంది. సో ఈ స్టాక్ చూడండి అరౌండ్ సేమ్ లెవెల్స్ లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది, అరౌండ్ 450 ఆ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. ఆ స్టాక్ అనేది మనకి ఇప్పుడు కూడా 260 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా మీరు పోర్ట్ఫోలియో అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు కొంత క్వాంటిటీ. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మనం ఫోర్త్ స్టాక్ చూద్దాం. ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి ఇండిగో ఫ్రెండ్స్. ఇండిగో ఏవియేషన్ సెక్టర్ లో ఏదైనా ఒక మంచి స్టాక్ ఉంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇండిగో ఫ్రెండ్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్. ఇది మనకి ప్రస్తుతం ఈరోజు 939 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ రోజు కూడా అరౌండ్ 1.43% అనేది పడింది అనమాట. సో ఈ స్టాక్ మనం చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ చార్ట్ చూస్తే కనుక ఇది పీక్ లెవెల్ చూస్తే 1900 రూపీస్ దగ్గర దొరికే స్టాక్. సో 1900 తీసేసేయండి, లాస్ట్ రీసెంట్ మార్కెట్ ఫాలో అవ్వకముందు ఇది అరౌండ్ 1500 రూపీస్ దగ్గర దొరికే స్టాక్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి కూడా మనకి బాగా షార్ప్ ఫాల్ అనేది వచ్చి సేమ్ ఇదే లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 900 రేంజ్ లో ఇది ట్రేడ్ అవుతుంది అనమాట. ఎవరైతే ఏవియేషన్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు స్పైస్ జెట్ కానీ ఇంకా వేరే చిన్న చిన్న స్టాక్స్ కాకుండా ఇండిగో అనేది మార్కెట్ లీడర్ ఫ్రెండ్స్. సో ఏవియేషన్ సెక్టర్ లో సో ఖచ్చితంగా దీంట్లో అనేది ఇన్వెస్ట్ అనేది కొంత క్వాంటిటీ చేయండి. ఏవియేషన్ సెక్టర్స్ లాంగ్ టర్మ్ కు కొంచెం రిస్కీ స్టాక్స్, బట్ మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు ఇండిగోని. నా పోర్ట్ఫోలియో కూడా కొన్ని స్టాక్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇండిగో. సో మీ పోర్ట్ఫోలియో కేవలం ఒక 5-6%, 7% మాత్రమే ఏవియేషన్ సెక్టర్ ని ఉంచుకోండి. ఎందుకంటే ఏవియేషన్ సెక్టర్ స్టాక్స్ అనేవి, కంపెనీస్ అనేవి కొంచెం రిస్కీ అనమాట, హై డెప్ట్ కంపెనీస్ అనమాట. సో అందువల్లే కొంత క్వాంటిటీ అనేది ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు కనుక ఈ డిప్ లో కనుక దీన్ని కొన్నట్టయితే ఇది రికవరీ అయితే అప్రాక్సిమేట్లీ మనకు 40-50% అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. బట్ ఇవి ఏరోప్లేన్స్ కానీ ఈ సెక్టర్ కొంచెం ఇంప్రూవ్ అవడానికి ఒక 1-2 ఇయర్స్ ఈజీగా టైం పడుతుంది ఫ్రెండ్స్. సో మంచి లెవెల్స్ దగ్గర ఎవ్రీ డిప్ లో కూడా మీరు కొంత క్వాంటిటీ అనేది ఈ స్టాక్ ని మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మన ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్, ఇండిగో. అలాగే ఫిఫ్త్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి ఎల్ఎన్టీ ఫ్రెండ్స్. ఎల్ఎన్టీ కూడా చాలా మంచి స్టాక్ ఫ్రెండ్స్. నేను 905 రూపీస్ దగ్గర, 920 రూపీస్ దగ్గర బై చేయమని చెప్పాను. అరౌండ్ ఇది 8-8% దాకా ప్రాఫిట్స్ అనేది ఇచ్చింది అనమాట. సో ఈ స్టాక్ కూడా మీరు లాస్ట్ 5 ఇయర్స్ స్టాక్ చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 1500 రూపీస్ స్టాక్ అనమాట. ఆ స్టాక్ అనేది ఖచ్చితంగా కింద పడిపోయి బాగా మంచి వాల్యుయేషన్స్ లో దొరికింది. మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇది అరౌండ్ 750 కూడా వెళ్ళింది అనమాట. బట్ మళ్ళీ కొంచెం రికవరీ అయ్యి ఈ 900 రేంజ్ లోనే చాలా టైం అనేది వేస్ట్ చేసింది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత ఇప్పుడు జస్ట్ రీసెంట్ గానే ఇది బ్రేక్అవుట్ అని ఇచ్చింది అనమాట ఎస్టర్డే. సో ఈ స్టాక్ ను కూడా మీరు మంచిగా యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ పోర్ట్ఫోలియోలో. కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, ఇది ఒక మల్టీపర్పస్ కంపెనీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా వాటిలో చేస్తుంది అనమాట. వీళ్ళ యొక్క కంపెనీ అనేది వర్క్ అనేది చేస్తుంది, చాలా ఫీల్డ్స్ లో అనేది చేస్తుంది అనమాట. సో ఈ స్టాక్ కూడా మీరు పోర్ట్ఫోలియోలో యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ బెస్ట్ కంపెనీ, టాప్10 కంపెనీస్ కనుక తీసుకున్నట్టయితే ఇది 11th కంపెనీ కింద వస్తుంది ఫ్రెండ్స్ నిఫ్టీ 50 లో. సో ఈ స్టాక్ లో కూడా మీరు ఇన్వెస్ట్ అనేది చేయండి. సో మీరు కనుక ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మినిమం 1400 రూపీస్ తీసుకున్నా సరే మీకు 30-40% అనేది ఇంకా డౌన్ లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా మీ పోర్ట్ఫోలియో అనేది యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ కొంత క్వాంటిటీ. ఎవరైతే లాంగ్ టర్మ్ ఒక 5 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో ఇది కూడా ఒక మంచి సెక్టార్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే ఇది 5th షేర్ ఫ్రెండ్స్. అలాగే 6th షేర్ ఇది బోనస్ షేర్ ఫ్రెండ్స్. ఇది కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. సో పిడిలైట్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్, ఈ స్టాక్ కూడా మంచి స్టాక్ అనమాట. ఇది కూడా రీసెంట్ గా మనం మాట్లాడుకుందాం, పిడిలైట్ ఇండస్ట్రీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఈ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయిన స్టాక్ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా డౌన్ఫాల్ అనేది లేకుండా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయ్యే స్టాక్ ఓవర్ ద ఇయర్స్ చూస్తే కనుక. సో ఈ స్టాక్ ని మనం కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది అరౌండ్ 1600 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్. 50 వీక్ హై చూసుకుంటే కనుక అరౌండ్ 1700 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. అలాంటి స్టాక్ మనకి ఇంకా 1300 రూపీస్ దగ్గర దొరుకుతుంది. అరౌండ్ 400-500 పాయింట్స్ అనేది ఇంకా డౌన్లోడ్ దొరుకుతుంది. సో ఈ స్టాక్ కూడా
పోర్ట్ఫోలియో నెమ్మదిగా అనేది కొంత కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూసారు కదా ఈ ఫైవ్ స్టాక్స్ ప్లస్ ఒక బోనస్ స్టాక్ బిడ్లైట్ ఇండస్ట్రీస్ దాన్ని కూడా యాడ్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాక్స్ అన్ని కూడా ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎవ్రీ డిప్స్ లో కొంత కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకేసారి హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ అనేది చేయకండి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎవ్రీ డిప్ లో కూడా అంటే అది ఒక 5% 6% పడంగానే ఒక కొన్ని షేర్స్ యాడ్ చేసుకోండి. అక్కడ నుంచి మళ్ళీ పెరగంగానే వదిలేసేయండి. మళ్ళీ ఇంకొంచెం కింద పడి మళ్ళీ లో వాల్యుయేషన్స్ లో దొరుకుతుందో ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1-1.5 ఇయర్ మనకి మార్కెట్ అనేది కొంచెం ఈ టైప్ లోనే ఉంటుంది. సో ఈ టైంలో మనం మంచి షేర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని కొంత కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకుంటే మీకు ఒక మంచి పోర్ట్ఫోలియో అనేది బిల్డప్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా బిల్డప్ అయిన తర్వాత మీరు ఆ షేర్స్ ని కనుక ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఒక 5 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ కనుక మీరు దానికి టైం ఇచ్చినట్టయితే ఆ షేర్స్ కి మీరు ఖచ్చితంగా మీకు మంచి పోర్ట్ఫోలియో అనేది తయారవుతుంది. మంచి ఒక 5x 6x రిటర్న్స్ అనేవి ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. ఎకానమీ అనేది చాలా అంటే చాలా ఈ కోవిడ్ తర్వాత బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ కూడా మంచిగా ర్యాలీ ఇస్తాయి అనమాట. మనకి ఇప్పుడు దొరుకుతున్న లెవెల్స్ కి ఏ స్టాక్ కూడా దొరకదు ఫ్రెండ్స్. సో మంచి లెవెల్స్ దగ్గర మంచి స్టాక్స్ అనేది బై చేయండి. లైక్ కెమికల్ సెక్టర్ స్టాక్స్, ఫార్మా సెక్టర్ స్టాక్స్, హై వాల్యుయేషన్స్ దగ్గర కొని హోల్డ్ చేయడం కంటే ఇలాంటి స్టాక్స్ ఏవైతే ఇంకా 40% డౌన్లోడ్ రేట్ అవుతున్నాయో అలాంటి స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే కనుక మీకు పోర్ట్ఫోలియో అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.